మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన అనంతరం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు టీపీసీసీ కార్యదర్శి సూరిబాబు, టీపీసీసీ సభ్యులు, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శంకర్ మాట్లాడుతూ గత 15 రోజులుగా బెల్లంపల్లిలో త్రాగునీరు రావడం లేదని, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి బెల్లంపల్లికి నీటి సరఫరా జరిగిందని, 2 సంవత్సరాల క్రితం పైప్ లైన్ దెబ్బతినగా అధికారులు ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేరని అన్నారు. అంతేకాకుండా గోదావరి నీటికి బదులుగా ఆడా ప్రాజెక్టు నీటిని సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. ఆడా ప్రాజెక్టు నీరు వద్దని, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మాత్రమే నీటిని సరఫరా చేయాలని, లేని ఎడల అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మహిళా కార్యదర్శి శారద, సేవాదళ జిల్లా అధ్యక్షుడు రాము, నాయకులు జయరాం, అఫ్జల్, కొమరయ్య, శ్రీనివాస్, రాజేష్, ప్రతాప్ తదితరులు పాల్గొనడం జరిగింది. అది ఆపేసి అడా ప్రాజెక్టు తెచ్చారు బాగా కమిషన్ల కోసం. కాబట్టి దయచేసి మళ్ళా మేము ఎగ్రెక్ చేసలేదు. బెల్లంపల్లి పట్టణ ప్రజల తరఫున ఎల్లంపల్లి వాటర్ బెల్లంపల్లి ప్రజలకు తాగించే ప్రయత్నం చేయండి. ఇది జరగని రోజు కొంత టైం ఇచ్చి మేము మళ్ళా ప్రజల తరఫున మేము ఖచ్చితంగా పోరాటాలు చేస్తామని మేము అధికారులను ఇది వినిపిస్తున్నాం.